హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగే నేనైతే ఫ్రెష్ అయిన తర్వాత బ్రష్ వేసిన తర్వాత మా మోను సోను కోసం ఉప్మా అయితే చేస్తున్నాను టిఫిన్ సో వాళ్ళు ఇంకా లేగలేదు సో వాళ్ళు లేచి లోపు పాలు కాసేసాను ఉప్మా కూడా చేస్తున్నా సో కారం అయితే నేను ఎక్కువ వేయలే ఒక్క చిల్లీయే వేసాను అనమాట ఒక్క పీసే సో ఫ్రెండ్స్ ఉప్మా అంటే ప్రతి ఒక్క బ్రేక్ఫాస్ట్ పెడితే కొంచెం బాగుంటుంది తిని తిని ఒకటే బోర్ కొట్టిద్ది అనేసి దోశ చేసా నేను ఇంకా ఏదో చేశాను అనమాట సో గారెలు ఇవి కూడా చేసేసాను సో అయితే ఉప్మా కొంచెం చేస్తే బాగుంటుంది అనేసి నేనైతే చేశాను వాళ్ళు తిన్నారు తిన్నాక వాళ్ళ నాయనమ్మ స్నానం పోయించింది సో నేను మా మోనగాడికి హైబ్రో పెన్సిల్ వేస్తే మా సోను పబ్బ కూడా కావాలని నేర్చింది అందుకోసం అనేసి మా మోను మా సోనుకు కూడా పెట్టాను మా మోనగాడికి ఏంటంటే చాలా స్టైలుగా ఉండాలని ఇష్టము నేనంటే నాకు స్టైల్గా అంటే నాకు తెలియదు అంతగా సో వాళ్ళకి ఏంటంటే లిఫ్ట్కి ఉండాలి హైబ్రోస్ పెన్సిల్ ఉండాలి అవి వాళ్ళకి ఏది చేస్తే నాకు బార్జడ కావాలమ్మ నాకు నెయిల్ పాలిష్ కావాలని అడుగుతూ ఉంటారు సో ఇలా అయితే మోను సోను వాళ్ళని రెడీ చేసేసాను అనమాట సో రెడీ చేసిన వెంటనే నేను మీషోలో అయితే నేను ఒక చిన్న పిల్లలకి వేసే చైన్స్ నేను బుక్ చేసేసాను ఇప్పటికి చేసి వారం రోజులు అవుతుంది సో పిల్లలు వస్తారు కదా అనేసి కాంబో అనమాట త్రీ చైన్స్ ఉంటాయి బాగుంటాయి సో అవి వస్తే మా హస్బెండ్ మా మోనుగాడు అయితే వెళ్ళారు సో ఫ్రెండ్స్ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సూపర్ ఉన్నాయి ఆ చైన్స్ అయితే కానీ మైనస్ మైనస్ పాయింట్ ఏంటంటే వేసిన వెంటనే హుక్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది అంటే వైట్ కలర్లోకి వచ్చేసింది సో దాన్ని పట్టుకొని మా మోనుగాడు అయితే చూడండి ఎలా వస్తుందో సో అది ఎప్పుడు తీస్తారా అనేసి ఇద్దరైతే ఎంతలా ఎదురు చూశారు అమ్మ నాకంటే నాకు 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 వెయ్యమ్మ అంటే నాకు వెయ్యి మా మోనుగాడు అయితే చైన్స్ అంటే మామూలు ఏమో అనుకుంది అవి చూశాక బాగా నచ్చినాయి అనుకుంటే అమ్మ నాకు అమ్మ నాకమ్మ వేయమని అన్నది సో వాళ్ళకైతే మా మోనుగాడికి బేబీకి పింక్ కలర్ వేసా మా సోనుగాడికి ఏమో అది కలర్ నాకు తెలీదు ఆ కలర్ వేసాను ఆ కలర్ పేరు అంతగా సో బ్లూ కలర్ అనుకుంటా మేబీ సో నాకైతే బ్లాక్ తీసుకున్నాను పిల్లలకి బ్లాక్ వేస్తే బాగోదు కదా అనేసి సో ఎవరికి ఏది కావాలంటే వాళ్ళే తీసుకున్నారు నాకు ఇది నాకు ఇది కావాలి మా పాప అయితే నాకు మొత్తం కావాలని చూడండి పెట్ట పెట్ట తీసుకున్నారు పెట్ట పెట్ట తీసుకుంది కానీ అందులో చైన్ లేవు సో హాయ్ చెప్పానంటే హాయ్ చెప్తుంది సో మా మౌనగా అయితే వస్తలాగట్లే నాకు ఏ అమ్మ ఏ ఏ అనేసి భలేగా వచ్చేసింది సో అలా పిల్లలకైతే చైన్స్ తీసుకున్నాను ఆ చైన్లు వచ్చిన కాడి నుంచి ఆ చైన్లను ఎప్పుడు పాడు చేద్దాం అన్నట్టు చూస్తున్నారు ఒకరేమో నోట్లో పెట్టుకుని వెళ్తున్నారు మా మౌనగాడైతే నోట్లో పెట్టుకుంటుంది మా సోనుగాడేమో ఇలా పీకేస్తుంది ఇద్దరితో ఫ్రెండ్స్ అసలు గెలవలేకపోతున్నాయి ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా అల్లరి మామూలు అల్లరి కాదు సో ఒక్కరికి ఒక్కరు ఏదైనా తీసుకుంటే ఖచ్చితంగా అదే కావాలి ఇంకొకరికి లేకపోతే నా ఒక్కొక్కరినొకరు కొరుకుంటున్నారు ఒక్కొక్కరినొకరు జుట్టుపట్టి పీక్కుంటున్నారు లేకపోతే వాళ్ళిద్దరు వచ్చి నన్ను కొడుతున్నారు సో ఒక ఫైవ్ డేసా మండే నుంచి వాటికి నాకు చాలా అంటే చాలా ఘోరం ఫ్రెండ్స్ అసలు నా సిచ్యువేషన్ అయితే అసలు ఘోరంగా ఉంది సో మా మోనగాడు చూడండి ఎంత స్టైల్గా రెడీ అయిందో ఇప్పుడే ఇట్లా ఉంటే పెద్దదైతే చాలా స్టైల్గా ఉంటుంది సో నాకు అంత స్టైల్ నేను ఎంత ఏం లేని ఫ్రెండ్స్ నేను అట్లా ఏంటి కాలేజ్ డేస్ నుంచి నేను ఏదో అట్లా వెళ్ళామా వచ్చామా అంతే ఉంది కానీ నేనైతే అట్లా అయితే స్టైల్ చేయలేదు వాళ్ళ డాడీ స్టైల్ అనుకుంటా వాళ్ళ డాడీ కూడా అంతే నాకు అది కావాలి ఇది కావాలని అంటే ఉన్న దాంట్లోనే మంచిగా చేసుకుంటూ ఉంటారు సో అలా అనమాట మా మోనగాడికి అయితే లాకెట్ అయితే సూపర్ ఉంది ఆ పెండెంట్ చూడండి పిల్లలకి సూపర్ సెట్ అయిద్ది సో తర్వాత మా సోను పాపది చూడండి లాకెట్ నోట్లో పెట్టుకుంటేనే పెట్టుకుంటుంది కొట్టాను ఒక్క దెబ్బ పీకేసి ఇలా వేసాను తర్వాత నాది నేను పెట్టుకున్నా సో వాళ్ళు చూసి భలే ముగిసిపోతున్నారు మా అయితే సూపర్ ఉంది అమ్మ నాకు బాగుందమ్మా బాగుందమ్మా అని సో ఫ్రెండ్స్ మా మౌన్ బక్కగైందా మంచిగా ఉందా చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఎందుకో బక్కగా అయిందని అనిపిస్తుంది సో మా అమ్మ లాగా ఫీడ్ ఫీడ్ చేయడం నాకైతే రాదు ఎందుకంటే చాలా ఓపిక మా అమ్మకి అసలు చాలా అంటే చాలా ఓపిక మా అమ్మకున్న ఓపికలో నాకు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేదు అసలు అంత ఓపిక ఫ్రెండ్స్ అసలు ఎంత చికాకు చేసినా మా మూను కానీ ఒక్క మా క్రిచ్చుకోదు ఇంత ఒక్క మాట కూడా అనుకుండా అట్లా చేసి చాలా గీర అనమాట నా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మట్టుకు చేంజ్ అవుతుంది ఆ గీర మొత్తం సో ఏదన్నా కావాలి అని అంటే అది ఖచ్చితంగా కావాలి లేకపోతే అలిగిద్ది అలిగి బుగ్గల కింద చేతులు పెట్టుకొని ఉంటుంది సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా అది ఏదైనా కానీ కొండ మీద కొండమెదుకుపోతున్న తెచ్చేయమంటే తెచ్చిస్తారు అలాగా చూసుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పప్పులేం పడక ఎందుకంటే మా అమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఎట్లయినా వాళ్ళు కొట్టలేరు వాళ్ళ దగ్గర గార్భం ఉంటుంది కానీ మన దగ్గర ఉండదు ఎందుకంటే మనం కూడా గార్భంలో లో పెట్టామనుకోండి ఇంకా ఎవరి మాట ఏంటారు చెప్పండి అందుకోసం అనేసి ఇంకా మాను కానీ అయితే ఇంకా చాలా స్ట్రిక్ట్గా సిట్రైట్ అంటే ఖచ్చితంగా కాళ్ళు మంచిగా వేసుకొని సిట్రైట్ చేస్తుంది సో ఇలా అనమాట సో ఇంకా వీళ్ళకి నేను వేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ హాయ్ అండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి మా పాప తీసుకొని వెళ్ళట్లేదు మా మోనుగాడు నేను ఇద్దరం అయితే వెళ్తున్నాము అంగన్వాడికి మా ఆయన చూడండి ఎడజత్తాడు గుండు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంగన్వాడికి వెళ్తున్నాము మా మోనుగా తలసానం చేపించా చూడండి జిట్టు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ చెప్నాను చైన్ బాగుందా ఫ్రెండ్స్ సో నేను మీషోలో అయితే తీసుకున్నాను సో చెరుకు ఒకటి వేసుకున్నాం అనమాట నేను బ్లాక్ వేసుకున్నాను ఈ మేము పింక్ బేబీ పింక్ ఆమె ఈ కలర్ అనమాట సో ఆ కలర్ పేరు నాకు తెలియదులే కానీ సో ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడు మా మోనని ఒక్కదాన్నే తీసుకొని వెళ్తున్నాను సో పాప బజ్జు ఉంది అదిగోండి కనపడట్లేదా సో ఫ్రెండ్స్ పడుకుంది సో బ్లాగ్ అయితే బండు సో బ్లాగ్ అయితే కంటి అవుతుంది చూడండి లైక్ చేయండి అని చెప్పు నాన్న చెప్పు పోదాం పదా ఇంకా బాయ్ డాడీ ఫ్రెండ్స్ నిన్న ముగ్గురం వెళ్ళాం ఇవాళ ఇద్దరమే వెళ్తున్నా సో ఇంకా అన్నం తినే టైంకి వెళ్తే ఇంకా పిల్లలు ఆడుకోలేరు కదా సో అందుకోసం అనేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మోనుగాడు ఎగురుతుంది కదా ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి కదా ప్ర అంగన్వాడిలో ప్రతి డాన్సింగ్ అని ఇవని అవన్నీ చేస్తూ ఉంటారు కదా సో మేడం గారు సాంగ్స్ పెడితే ఇంత ఇన్ని రోజులు మోహమాటంగా ఉండేది అసలు ఎవరితో మాట్లాడకుండా ఉండేది డాన్సులు పెట్టంగానే చూడండి పూనకం వచ్చిన దానిలాగే ఎగురుతూనే ఉంది బుల్లెట్ వంటి సాంగ్కి ఆమెకు వచ్చిన స్టెప్పులే వస్తా ఉంది అందరూ అంటే మామూలుగా ఏలా వేయద్దా అన్నట్టు దిక్కులు చూస్తున్నారు కానీ మా మోని అయితే తగ్గులుకొని వేసింది ఫ్రెండ్స్ అసలు నిజంగా నా మేడం వాళ్ళైతే బా నవ్వు నవ్వుకున్నారు నాకు కూడా చాలా నవ్వు వచ్చింది సో ఇంకా అన్నం టైం అయింది కాబట్టి కొంచెం ఎగురితే తిన్నాను కూడా అరిగిద్ది మళ్ళీ తినిపించవచ్చు అనేసి నేను కూడా ఇంకా ఇంకా డాడీ మంచిగా డ్యాన్స్ డాన్స్ చేయని ఎంకరేజ్ చేశాను అనమాట సో చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తుందో సో వాళ్ళందరూ ఆగిపోయినా మా మౌనగాడైతే అస్సలు ఆగట్లేదు ఇట్లా 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 గుర్తనే ఉంది ఇక్కడ నుంచి అన్నం తినిపించుకున్న తర్వాత మా సోన పాపని అయితే తీసుకుని వెళ్ళలేదు ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంకా మా మోనుగాడు మంచిగా అన్నం అంటే పిల్లలు అన్నం తినే తినేటానికి కరెంట్ పోయిందనమాట జుట్టు మొత్తం పైకి పెట్టేసా సో ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి మోను చూడండి ఆడుకున్నాం సోను జరిగినాయి మొత్తం చెప్తాను డాన్స్ వేసింది మోను బుల్లెట్ బండి సాంగ్ కి ఇవే వేసింది బాగా వాళ్ళందరూ వేయలేదు కానీ ఇవే వేసింది మస్తు వేసింది తెలుసా వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ పెట్టాను చూడండి వాళ్ళ డాడీకి ఇప్పుడు చూపిస్తాను ఎలా వేసావు చెప్పు పైకి పైకి వేసేసి డాడీ మీద ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి బుల్లెట్ బండికి డాన్స్ అయ్యో వీడియో ఉంది సూపర్ వేసింది ఫ్రెండ్స్ భలేగా బాగా వేసింది వీడియో చూపిస్తాను అండు కరెంట్ పైసలు బయట వచ్చేస్తారా బ్లాక్ అన్ని అవుతుంది చూడండి ఫ్రెండ్స్ సో ఇంకా వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని ఎంత పడుకోబెట్టినా కూడా అస్సలకి అయితే పడుకోవట్లేదు ఆఫ్టర్నూన్ అయితే మా మోనుగాడికి ఉయ్యాలో ఉండాలి లేకపోతే అంత అంత తొందరగా పడుకోదు సో అందువల్ల మోనుగాడు పడుకోలేదు ఇంకా సోనబాబు కూడా ఇంకా లక్క పడుకోలేదు నాగడు పడుకోలేదు ఇంక ఇప్పుడైతే నేను ఎగ్స్ అయితే బాగుంది చేసి ఇస్తున్నా చెరుకు ఎగ్స్ ఈ ఎగ్స్ దగ్గర కూడా గొడవే ఫ్రెండ్స్ నాకు నాకు రెండు కావాలంటే నాకు రెండు కావాలని నేనేం చేశానంటే ఉడకబెట్టడమే రెండే ఉడకబెట్టాను తినరేమో అనుకున్నా కానీ తినేసారు చూడండి ఎంత క్యూట్గా తిన్నారు మా మోనుగాడేమో పైన మా సోనుగాడేమో పైన ఉంటుంది చూడండి వైట్ వైట్లో అదింది మా మోనుగాడేమో లోపలిది కావాలని ఏడుస్తూ ఉంది నేను ఎవరికి ఎవరికి ఇవ్వాలో చెప్పండి అస్సలు అర్థం కాలే ఇంకా వాళ్ళైతే ఇంకా బెదిరించేసరికి ఇంకా తిన్నారనమాట మా మోనికే నేను తినిపించా సోనుగాడికి అయితే నేను తినిపించలేదు ఎందుకంటే మా సోనపాపకి అంటే అమ్మ మోనికి తినడం అలవాటు తినిపించడం అలవాటు చేసింది కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఆమె తినిపించేదాకా నేను తినిపించాలి సో మా సోనగాడికి అయితే నేను అలవాటు చేస్తున్నా సిట్రేట్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఎలా సిట్రేట్ చేసిస్తుందో సో మా మోనగాడి మా పాప చూడండి అంటుంది సో బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మా ఇద్దరు పిల్లల్ని అయితే బ్లస్ చేయండి మా కూడా మంచిగా చదువుకోవాలని ప్రియ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి హ్యావీ నై